హలో హాయ్ నమస్తే నేను మీ ప్రమోద్ దగ్గర శుక్రవారం వచ్చేసింది నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చేసాను ఈ వారం ఏ ఏమంటలో చూద్దాం రండి ఈ వారం కాజు క్యాప్సికమ్ మరియు దొండకాయ పచ్చడి ఈ రెండు కలిపి ఎలా చేద్దాము ఎలా ఉందో టేస్ట్ చేద్దాం చూసేద్దాం రండి అదిగో బిగ్ డాడీ చాలా కష్టపడి వేసుకున్న దొండకాయ చెట్లు అన్ని చాలా చెట్లు ఆర్గానిక్గా పెంచుతున్నారనమాట ఆ ఆర్గానిక్గా పెంచే ఆ చెట్ల నుంచి మనం కొన్ని ఒక పది పదిహేను కాయలు అలా కోసుకొని వచ్చేసాము ఎందుకంటే బాగా టేస్ట్గా ఉంటాయి కాబట్టి లైవ్లో కోసుకొని వచ్చాయి అందుకని పచ్చడికైతే అవైతే పచ్చి బాగుంటాయని చెప్పి తీసుకొని వచ్చేసాము అదిగో ఇంకా తీసుకొని వచ్చేసి వాటిని శుభ్రంగా కడిగేసాం దీనిలో ఉప్పు పసుపు అండి మామూలుగా కడిగేస్తాం ఎందుకంటే మనం ఆర్గానిక్గా పెంచే కాబట్టి పెద్దగా ఏమి మనం ఏం చేయని అవసరం లేదు అందుకే అలా తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా చూసారా చక చక్క చక్క చక చక్క 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 అని చిన్న పీసెస్గా కట్ చేసాం ఎందుకంటే పచ్చడి వేసుకోవాలి కదా మనం మిక్సీలో అది కరగాలంటే అందుకని అంత చిన్నగా సైజులో కట్ చేసుకోవాలి అందుకని మిగతా అన్ని కట్ చేసేస్తున్నాం ఇంకా దీని తర్వాత ఏం చేస్తామనే వీడియోస్ అని మీరు కొంచెం కామెంట్లో కూడా పెడితే చాలా బాగుంటుంది చాలా వరకు రీచ్ అవుతుంది కానీ జనాలందరికీ అన్నోన్ పర్సన్స్ వస్తున్నారు కానీ మనం మన మెంబర్స్ మాత్రం సరిగ్గా చూడట్లేదు అని చెప్పి కొన్ని రిపోర్ట్స్లో కనిపించింది మీరు కూడా ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ తప్పకుండా చూసి నాకు సపోర్ట్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాను సరే ఓకే ఇంకా పచ్చడి చేసేద్దామనండి కటింగ్ అయిపోయింది పచ్చిమిరపకాయలు నేను కట్ చేయలేదు నేరుగా వేసేసాను అదిగో జీలకర్ర వేసేసాను జీలకర్ర వేసినాక అది కొంచెం వచ్చినాక దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయల్ని దొండకాయ ముక్కల్ని ఇలా వేసేసుకొని వేయించేసుకోవాలన్నమాట ఎలా అంటే వాటిని మనం పచ్చడికి ఎలా అయితే చేసుకోవాలో అలా నీట్గా కట్ చేసి పెట్టుకుంటే ఎందుకంటే అలా ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా మనం వేయించుకోవాలి ఏంటంటే మిక్స్ చేయాలంటే వాటిని వేయించుకోవాలి పచ్చడి బెండ దొండ దొండకాయ పచ్చడికి బాగోదు ఎందుకంటే అంతే ఏం చెప్పలేము ఇంకా అలాగే ఉంటుంది అనమాట దానిలో ఇంకా కరెపాకు కూడా వేసుకొని నీట్గా మనం అటుకి ఇటుకి అటుకి ఇటుకి అటుకి ఇటుకీ కట్ చేసేసుకొని అవి కొంచెం ఉన్నాక దాని తర్వాత మనం ఒక టమాటో తీసుకొని ఆ టమాటోని కూడా దాన్ని వేస్తే కొంచెం జ్యూసీగా వస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా టేస్టీగా అయితే ఉంటుంది నేనైతే ట్రై చేశాను మీరు కూడా ట్రై చేసేయండి దాని తర్వాత ఒక చిన్న రవ్వ అంత రవ్వ కాదు ఒక ముక్క చింతపండు కూడా వేసేసుకొని దాన్ని నీట్గా అటుకి ఇటుకి అటుకి ఇటుకి ఎందుకంటే చింతపండు పండు ఎందుకు వేస్తామంటే పచ్చిమిరపకాయలు మనం కట్ చేయకుండా వేస్తాం అని పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి కొంచెం కారం వస్తుంది కాబట్టి దానివల్ల చింతపండు వేస్తే ఆ పులుపుకి కొంచెం తగ్గిపోతుంది కాబట్టి మనం కారం వేసేస్తాం అనమాట అదిగో ఇంకా దాన్ని తీసి పక్కన పెట్టాము ఈ పచ్చి ముక్కల్ని ఎందుకు అంటే తర్వాత నేను చూపిస్తాను ఎందుకు కోస్తున్నామో తర్వాత మళ్ళీ తాలింపేసి తాలింపేసి ఈ ప ఇందాక కట్ చేసుకున్న ముక్కలు అదే పచ్చడికి చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా దానికి సంబంధించినట్టు నేను చూపిస్తాను అదిగో ఇంకా వేడి తగ్గినాక దాని వెంటనే వేయకూడదు కొంచెం వేడి తగ్గినాక తీసుకొని ఆ ముక్కల్ని ఆ పచ్చిమిరపకాయ ముక్కల్ని అన్నిటినీ తీసుకొని మనం గ్రైండర్లో పెట్టేసి ఆ గ్రైండర్ అంటే ఐ మీన్ మిక్సీ అనమాట ఆ మిక్సీలో వేసి ఒక తొక్కు అదిగో ఒక తొక్కు కాదు మర్చిపోయి అందులో దాని ముందు ఒక స్పూను ఉప్పు అలా వేసేసి ఎందుకంటే ఉప్పు ఉండాలి కదా ఉప్పు మనం వేయకుండా ఉంటే అలా చేస్తాను నా స్విచ్ ఆన్ చేసి ఒక గిర్రని తిప్పేసి వరకు ఆన్ చేసి దాన్ని ఆఫ్ చేసేసి అది చూసారా పచ్చడి మిక్సీ అయిపోయింది మెత్తగా అలా అయిపోయింది అనమాట నీట్గా అలా చేసేసుకొని మళ్ళీ ఇందాక దేన్నైతే మనం వేయించుకున్నామో దాంట్లో ఒక నూనె పోసుకొని నాలుగు చిన్నుల్లిపాయలు నాలుగు ఎండు మిరపకాయలు దాని తర్వాత ఈ పచ్చిమిరపకాయలు తాలింపు గింజలు వేసుకొని నీట్గా దాన్ని వేసేసి అదిగోండి చూసారా ఇందాక పచ్చిగా నేను కట్ చేసి పెట్టుకున్నానే మిక్స్ వేయకుండా దాన్ని అలా వేసి ఎప్పుడైతే మనం మిక్స్ చేసుకున్న పచ్చి పచ్చళ్ళని దానిలో వేసుకుంటే ఇంకా మనం దాన్ని కలిపి తింటే ఉంటుంది సూపర్ అంటే సూపర్ అనమాట చాలా అద్భుతంగా ఉండిద్ది చాలా అద్భుతంగా అంటే మనకి ఆ పచ్చి ముక్కలు అలా అలా తగులుతుంటూ ఈ పచ్చడి ముక్కలు తగులుతాయి ఈ పచ్చడి తగులుతూ ఉంటే తినటానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉండిద్ది మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి నేను చేస్తున్నానని ట్రై చేయమంటలేదు చేస్తే చాలా బాగుంటుందని చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారని చెప్పి నేనైతే భావిస్తున్నాను అయితే అయిపోయింది ఇంకా అది అయిపోయింది కదా ఇంకా క్యాప్సికమ్ తీసేసుకుందాం అది రెండు క్యాప్సికమ్ కాయలు దాని తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు మూడు టమోటాలు ఎందుకంటే క్యాప్సికమ్ కూర కదా అందుకని వాటిని తీసేసుకున్నాం అనమాట వాటిని తీసుకొని వాటిని కూడా క్లీన్గా కట్ చేసేసుకొని దాని తర్వాత ఎప్పుడు జరిగే ప్రాసెస్సే ఈ కటింగ్ ప్రాసెస్ వీటిని కూడా చక 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 మజ్జి కోసి చక 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 కట 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 అలా కోసేసి పక్కన పెట్టేసుకోవాలి ఏంటి ఈ ముక్కల్ని కూడా ఎందుకంటే ఈ ముక్కలు మనం ఖచ్చితంగా ఏ కూర తినాలన్నా ఉల్లిపాయి పచ్చిమిరపకాయ ఖచ్చితంగా ఉండితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే అవి ఉంటేనే రుచి ఉండి తప్ప అందుకని వాటిని ఖచ్చితంగా వేసుకోవాలి ఉల్లిపాయ లేకుండా తింటే మనం తెలీదు కొంతమంది తినరంట ఆ సంగతి అయితే ఏ నాకు తెలీదు ఉల్లిపాయ లేకుండా మాత్రం చా తినడం కొంచెం కష్టం నేను అయ్యప్ప మాలు వేసుకుంటాను అయ్యప్ప మాలు వేసుకున్నప్పుడు మాత్రం చక్కగా ఉల్లిపాయ లేకుండా వేరే టేస్ట్లో చేస్తాం కానీ వీటిలో ఉల్లిపాయ పడితేనే దాని ఒక టేస్ట్ అదిగో క్యాప్సికమ్ క్యాప్సికమ్ని దీన్ని బెంగళూరు మిర్చి అని కూడా అంటారు ఒకప్పుడు చిన్నప్పుడు బెంగళూరు మిచ్చి అని పిలిచారు ఇప్పుడు దానికి అందరు తెలిసి క్యాప్సికమ్ అని చెప్పి పిలుస్తున్నారు దీంతో బజ్జీలు వేస్తారు దాని తర్వాత కూర చేస్తారు దాని తర్వాత వేపుడు చేస్తారు ఇంకా చాలా మనం బిర్యానీలో చేస్తారు అన్నింటిలో వేస్తారు నేను చూపిస్తాను ఈ క్యాప్స్కాన్ని ఎక్కడక్కడ ఎలా ఎలా వాడాలో నేను నేను మీకు వీడియో చేసి చూపిస్తాను అదిగో అన్ని కట్ చేసేసి పెట్టుకున్నాను మామ బ్రో ఇంతసేపు ఇన్ని రోజులు ఇన్ని వీడియోలు చేస్తున్నాం కదా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మీకు కామెంట్ పెట్టండి మమ్మ బ్రో ఎందుకంటే ఆ కామెంటు ఆ లైక్ ఆ షేర్లే మీరు చేసే సబ్స్క్రిప్షనే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నట్టు అదిగో ఇంకా కూర చేసేసుకుందాం అదో బాండి పెట్టేసుకొని నూనె వేసేసుకొని తాలిమింగజీలు వేసేసి దాని తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఏంటి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని అలా ఏంటి ఇందాక మనం ఏమైతే కట్ చేసి పెట్టుకున్నామో వాటిని అలా తీసేసుకొని వాటిని అలా 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 రెడ్ డిష్లో వేయించి ఏంటి రెడ్డి డిష్గా వేయించిన తర్వాత ఇంకా మనం ఎప్పుడు చెప్తుంటాను కదా క్యాష్యూ కావాలని నేను ప్రతి దాంట్లో క్యాష్యూ వేస్తాను అనమాట క్యాష్యూ అంటే ప్రతి దాంట్లో ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే మా అమ్మ అలా నేర్పించింది అందుకని నేను కూడా అలా నేర్చేసుకున్నాను దాని తర్వాత దీనికి కాజు క్యాప్సికమ్ కర్రీ కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రాగా కాజూలు ఎక్కువ వేసాను అనమాట కాజులు వేసేసి ఇంకా దాన్ని కూడా వచ్చి ఇంకా లాస్ట్లో ఇదో ఈ క్యాప్సికం వేసేసాను అనమాట ఈ క్యాప్సికం వేసేసి దీన్ని కూడా అటుకి ఇటుకి అటుకి ఇటుకి అటుకి ఇటుకి కలిపేసుకొని దాని తర్వాత ఒక స్పూన్ ఉప్పు పైన అలా 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 చల్లి దాని తర్వాత ఒక స్పూను పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఇంకొక స్పూను కారం వేసేసి ఎక్కువ కారం అవసరం లేదండి ఎందుకంటే దీన్ని మిర్చి రెండు మిర్చిలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ కారం అవసరం లేదు దీన్ని వరకు వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా అలా అలా కలిపేసి ఇంకా లాస్ట్లో ఇందాక కట్ చేసి పెట్టుకున్న మన టమాటోస్ని దాన్ని కూడా వేసి ఎందుకంటే ఇది కూర కదా ఇది కూర కాబట్టి టమోటా ఖచ్చితంగా ఉండాలి టమోటా కూడా వేసేస్తే ఇంకా వాటిని చుట్టూ అలా 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 తిప్పేసుకొని ఒకసారి ఒక గ్లాస్ నీళ్ళు ఒక గ్లాస్ కానీ ఒకటిన్నర గ్లాస్ కానీ నీళ్ళు పోసి ఇంకా దాన్ని ఫ్లేమ్లో ఉడికిస్తూ ఉంటే బా ఇంకా ఏ ఉండి అంటే ఆ స్మెల్ ఒకసారి ఆ స్మెల్ అదిరిపోతుంది అనమాట ఎందుకంటే అంతదిరిపోయిన అదిరిపోద్ది ఎందుకంటే ఇంకా అలా కూర ఇంకా పెట్టేసేసుకొని ఆ మూత అలా బాండి పెట్టేస్తే ఇంకదిగో బుల 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 బుల్ల బుల్ బుల్లక్ బుల్లక్ బొల్లక్ అనుకుంటా ఇంకో కూర ఉడికిపోయిందనమాట ఇంకా కూర మీద మనం కొంచెం లాస్ట్లో ఫినిషింగ్ కొత్తిమీర ఈ కొత్తిమీర వేసేసి అలా లో ఫ్లేమ్లో అలా ఉడికిస్తూ ఉంటే వాసన చూడండి అబ్బా ఇంకా ఇంకా లేట్ చేయడం ఎందుకు ఇంకా ప్లేట్లో అన్నం పెట్టేసుకొని ఇంకా పచ్చడి వేసేసుకొని అదిగో కాజు వేసేసి క్యాప్సికమ్ గర్రీతో ఇంకా దాన్ని తీసి కలిపి తింటానికి నేనైతే రెడీ అయిపోయాను ఇంకా రెడీ అవ్వాల్సింది మీరొక్కరే ఇంకా వచ్చేయండి నాతో పాటు తినటానికి ఎవరు నేను మీ దగ్గర దొండకాయ పచ్చడి తినడానికి ఇదిగో ఫస్ట్ ముద్ద కలిపేస్తున్నాను ఫస్ట్ ముద్ద ఎప్పటిలాగే అయ్యప్పకి స్వామి హరణం అయ్యప్ప పెట్టేశాం ఇంకా నెక్స్ట్ ముద్ద వచ్చేసింది ఇదిగో రెడీ 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 బా ఫస్ట్ ముద్ద ఏదో మీకు ఇచ్చేస్తున్నాను అదిగో నెక్స్ట్ ముద్ద నేను నా బా ఏ ఉందిరా బాధ ఏడా ఈ మధ్య పచ్చడ్డు జరగాస్తున్నాం అమ్మ హెల్ప్తో సూపర్ అంటే సూపర్ ఉంది భయ్య ఇంకా ఇంకొక మొత్తం కూడా తినేద్దాం భలే ఉందంటే భలే ఉంది బా బాల్ చేసింది సరే ఇంకా క్యాప్సికమ్ కొట్ తిన్నాం ట్రై చేయండి మాకు కొంచెం ముందే రమ్మ క్యాప్సికము జీడిపప్పులు తెలుసు కదా మనం ఏం తిన్నా జీడిపప్పు ఉండాలి అందుకే జీడిపప్పుతో వేసేసి చూసావా ఎల్లో గ్రీన్ వైట్ కలర్ఫుల్ కర్రీ ఇది రెడ్తో తో టమాటో గ్రీన్తో తో క్యాప్స్ తో కాజు ఇంత తినేస్తున్నాను చాలా అండి చాలా సూపర్ దీనికి నా స్వామి రంగం సరిపోదు ఇంకా దానికి మించి అన్నమాట అల్లాడిచ్చేసింది సూపర్ ఉందపా సూపర్ అంటే సూపర్ ఇంకా మీరు కూడా మస్ట్ అండ్ చూడు ఈ వెజ్ కర్రీస్ ఖచ్చితంగా ట్రై చేయండి మావా బ్రోస్ మీకోసమే మావా బ్రోస్ వెజ్ నాన్ వెజ్ ప్రతి ఒక్క కర్రీ చేస్తాను అలాగే మన పేజ్ లో ఇవే కాకుండా వేరే వేరే కొత్త కంటెంట్స్ కూడా వస్తాయి స్టేట్ జూల్ ఎందుకంటే వేరే పెట్టేది కాదు ఇది కూడా పెట్టేస్తాము ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా తినండి వంట చేసుకోండి ఖచ్చితంగా ఈ వెజ్ కర్రీస్ అల్లాడిచ్చేసింది అల్లాడించడం అంటే అల్లాడిచ్చేసింది కాక ఓకే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ బాయ్